హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ ఫిల్మ్ న్యూస్. ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాలను దక్షిణ చిత్రాలు రీమేక్ చేసుకునేవి. అయితే ఆ తర్వాత దక్షిణాది సినిమాలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు తమ సత్తా చాటాయి. విభిన్న కథలను ఎంచుకుంటూ ఘన విజయం సాధించడమే కాక బాలీవుడ్ దృష్టిని ఆకర్షించి అక్కడి వారు ఇక్కడి చిత్రాలను రీమేక్ చేసే స్థాయికి చేరుకున్నాయి. అలా బాలీవుడ్లో బావుట ఎగరవేసిన కొన్ని చిత్రాలను గమనిస్తే, తెలుగులో ఘన విజయం సాధించిన రవితేజ చిత్రం విక్రమార్కుడు బాలీవుడ్లో రౌడీ రాథోర్గా తెరకెక్కి విజయం సాధించింది. అలాగే తమిళ్లో సూర్య హీరోగా నటించిన సింగం అదే పేరుతో హిందీలోనూ విజయం సాధించింది. తమిళ్ మూవీ కాతల, కాతల హౌస్ ఫుల్ పేరుతో రీమేక్ అయి విజయాన్ని అందుకుంది. తెలుగులో సంచలన విజయాన్ని అందుకున్న మహేష్ పోకిరి వాంటెడ్ గా బాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించింది. కన్నడలో విజయం సాధించిన నాగమండల పహేలిగా బాలీవుడ్ లోనూ విజయం సాధించింది. తమిళ్లో తెరకెక్కిన చార్లీ చాంప్లిన్ నో ఎంట్రీ పేరుతో హిందీలో రీమేక్ అయి అక్కడి వారిని అలరించింది. అలాగే మరో తమిళ చిత్రం లండన్ గోల్మాల్ పేరుతో బాలీవుడ్ లో విజయం సాధించింది. మలయాళంలో మణిచిత్ర తజు మూవీ భూల్ భూలయ్య పేరుతో తెరకెక్కి బాలీవుడ్ జనాలను మెప్పించింది. ఇటీవల కాలంలో మరాఠీ మూవీ సైరత్ ధడక్ పేరుతో శ్రీదేవి కూతుర్ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ ఘన విజయాన్ని దక్కించుకుంది. తమిళ్లో హిట్ కొట్టిన గజ్ని అదే పేరుతో హిందీలోనూ అలరించింది. మరిన్ని రీమేక్ మూవీల గురించి తెలుసుకోవాలనుకుంటే టీఎఫ్సీ ఫిల్మ్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.